ఎస్పీఎస్ సొమ్ములు రాష్ట్రాలకు వెనక్కి రావు చట్టం అదే చెప్తోందంటోంది కేంద్రం జాతీయ పింఛన్ పథకం ఎస్పీఎస్లో వ్యక్తిగత చందాదారులు దాచుకున్న డబ్బుని చట్టాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తిరిగి తీసుకోలేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం స్పష్టం చేశారు పాత పింఛన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ అంశం మీద విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె స్పందించారు ప్రభుత్వం రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్పీఎస్లోని ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ముని వెనక్కి తిరిగి ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారని చట్ట ప్రకారం అవకాశం లేదని వివరించారు ఆ రెండు రాష్ట్రాలు ఓపీఎస్కు పునరుద్ధరిస్తూ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది కీలకమైనటువంటి అడుగు అంటే ఇంతకుముందు ఆ డబ్బులు ఏదైతే వాళ్ళది ఫిక్స్ చేసి ఉన్నారో అవి వెనక్కి తిరిగి ఇచ్చేది ఏముండదు చట్ట ప్రకారమే ఆ డబ్బుల్ని తర్వాతకి కంటిన్యూటీ చేసుకొచ్చింది అన్నటువంటి చెప్తున్నారు ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతగా పెట్టుకోవాల్సి వస్తుంది ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్పిఎస్ సారీ ఎన్పిఎస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఎన్పిఎస్ని కాదు మాకు ఓల్డ్ పెన్షన్ ఓపీఎస్ స్కీమ్ కావాలంటున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం చెప్పారు మరి దీని మీద ఉద్యోగులు ఏమంటారు కోర్టుల దాకా వెళ్తారా ఏంటనేది ఉంది